హాయ్, హలో ఎవరీవన్, మైసెల్ఫ్ పావని సురేష్ రెడ్డి. నేను స్పాట్లోనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను ఈరోజు మీకు నా యూట్యూబ్ జర్నీ గురించి, అదేవిధంగా నేను ఎలా స్టార్ట్ అయ్యాను దీని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ నేను ఓన్గా అనేది నేను స్టార్ట్ చేశానండి, చిన్నగా బిజినెస్ అనేది. ఆ తర్వాత నాకు నా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ యొక్క మ్యాసివ్ మెంటర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ అనేది నాకు పరిచయం అయింది. అందులో ఈ పరిచయం మా ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అవ్వడం జరిగింది. ఈ పరిచయం ద్వారా నాకు ఒక నరసింహ అనేటువంటి యూట్యూబర్ అనేది పరిచయం అవ్వడం జరిగింది. ఇతనికి డైలీ కూడా నేను కొన్ని వీడియోస్ సెండ్ చేయడం, అదేవిధంగా అతను షేర్ చేయడం, కాపీ రైట్స్ లేకుండా చేయడం, అదేవిధంగా ఇవన్నీ కూడా నీట్గా చేయడం, మనకి ఏదన్నా బ్యాక్గ్రౌండ్ సరిగా లేకపోతే, నీట్గా లేకపోతే ఇవన్నీ కూడా ఫిల్టర్ చేయడం, అదేవిధంగా చాలా చక్కగా నీట్గా కూడా చేయడం ద్వారా నా యూట్యూబ్ అనేది చక్కగా క్లిక్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మెయిన్ కాపీ రైట్స్ లేకుండా ఏ టైంకి పోస్ట్ చేస్తే మనం వీడియో క్లిక్ అవుతాయి, ఇవన్నీ కూడా ఆయన బాగా తెలుసుంటాయి అన్నమాట. సో ఈ విధంగా నా జర్నీ స్టార్ట్ చేశాను. నేను రీసెంట్గా ఒక 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది, చాలా తక్కువ టైంలోనే. సో అదేవిధంగా నేను ఎలా చేయాలి అని చెప్తే అలాగే వీళ్ళు చేయడం ద్వారా, అదేవిధంగా మనకి థంబ్నైల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్రియేషన్ చాలా చక్కగా బాగా చేశారు. సో దాంతో నా యూట్యూబ్ ఛానల్ అనేది చాలా మంచి గ్రోత్లో ఉంది. సో సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. సో ఈ విధంగా జర్నీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మ్యాసివ్ మెంటర్ మీకు కూడా యూట్యూబ్ ఛానల్లో కాపీ రైట్స్ లేకుండా నీట్గా ఎడిటింగ్, అదేవిధంగా మంచిగా గ్రాఫిక్స్, అదేవిధంగా చక్కగా మంచిగా ఏదన్నా ఫిల్టర్ చేయడం, అదేవిధంగా మిగతావన్నీ కూడా నీట్గా కాపీ రైట్స్ లేకుండా మనము వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు ఇవంతా కూడా నీట్గా అనేది చేస్తారనమాట. సో డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క లింక్ అనేది, వాళ్ళ యొక్క నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్తో మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు, మీ యొక్క ఛానల్ గ్రోత్ అనేది పెంచుకోవచ్చు. సో వాళ్ళతో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అదే థంబ్నైల్స్ చక్కగా మంచి థంబ్నైల్స్ పెట్టి మనల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సో దాంట్లో మంచి నీట్గా ఉన్నది మనం పిక్స్ పెట్టడం ద్వారా వాళ్ళే మొత్తం కూడా టైప్ చేసి మనకి ఇస్తారనమాట. సో మెయిన్ మనకు కావాల్సిన ఏంటి, కాపీ రైట్స్ లేకుండా, అదేవిధంగా వాచ్ అవర్స్ పెరిగే విధంగా ఏ టైంలో ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం ద్వారానే నేను వర్క్ హ్యాపీగా చేసుకున్నాను అనమాట. అలాగే 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయింది. అదేవిధంగా నా ఛానల్ కూడా 2000 పైన సబ్స్క్రైబర్స్ ఇది త్వరగా రావడం జరిగింది. సో అంతా కూడా ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్ అనమాట. నేను ఎప్పుడు ఎవరికి కూడా సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను అడగలేదు, జస్ట్ పోస్ట్ చేసేసేదాన్ని అంతే. సో ఆటోమేటిక్గా చిన్నగా వచ్చేవాళ్ళు, కానీ నేను పెట్టిన క్వాలిటీ పీపుల్ నా దగ్గర ఉన్నారు కాబట్టి హ్యాపీగా, అంటే పెట్టిన కంటెంట్ మంచిగా నచ్చి అందరూ కూడా చూడటం జరుగుతుంది. ఈ మ్యాసివ్ మెంటర్ యొక్క ముఖ్యమైనటువంటి సర్వీసెస్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ సర్వీసెస్, SEO టూల్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తారు, అదేవిధంగా థంబ్నైల్ ఇస్తారు, వీడియో ఎడిటింగ్